వెల్కమ్ టు బీటీఎస్ వార్తలు. ప్రతి క్షణం తాజా వార్తలు అందించేదే బీటీఎస్. ఈ రోజు తాజా వార్త చూడండి. తులసిరామ్ చిత్తూరు డిస్టిక్ తిరుపతి. ప్రస్తుతం మనము తిరుపతి ప్రాంతంలో ఉన్నాము. సెట్టిపల్లి విలేజ్ అనే ఒక గ్రామస్తులు ల్యాండ్ పోలింగ్ కింద గవర్నమెంట్ కొనుగోలుదారులకందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని 2017లోనూ జీవో ఉన్నది. అయినా కానీ గ్రామస్తులు ఎంతో కష్టంతో ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ల్యాండ్ పోలింగ్ కింద ప్రభుత్వం తమకేదో సహాయం చేస్తుందని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఆర్డీఓ తరఫునటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ యొక్క చెట్టుపల్లి విలేజ్ వాళ్ళు నిరాహార దీక్ష చేపట్టారు. వారి యొక్క కష్టాలని వారి రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. రిపోర్టర్ తులసిరామ్, చిత్తూరు డిస్టిక్ట్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. సమస్య, మేము దగ్గర 3000 మంది ఇళ్ల స్థలాలు కొనుగోలుదారులము. మా దగ్గర అన్యాయంగా 2 సెంట్లు 3 సెంట్లు ఉన్న వాళ్ళ దగ్గర ల్యాండ్ పోలింగ్ పేరుతో మా స్థలాలు తీసుకునేసారు. మేము ఒక టౌన్లో బాడుగులు కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ల్యాండ్ పోలింగ్ తీసుకున్న తర్వాత మా స్థలాలు మాకు ఇవ్వాలా? ఇప్పటికే 16 నెలలు అవస్థా జీవోలు ఇచ్చి మా స్థలాలు తీసుకుని ఇంతవరకు స్థలాలు. ఈ కరోనా కష్టకాలంలో పనులు లేక ఉండేటువంటి జనం అంతా కూడా బాలుగులు కట్టలేని కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. మా స్థలాలు మాకు ఇప్పించాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు వినిపించుకున్నా మా సమస్యను ఏదో ఒక పేరుతో దాన్ని కాలయాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు మా సమస్య మా స్థలాలు మాకు ఇప్పించేంత వరకు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూర్చున్నాం. పరిష్కరించాలి ఆ సెట్టిపల్లి స్థలాలను, పరిష్కరించాలి ఆ సెట్టిపల్లి స్థలాలను, పరిష్కరించాలి ఆ సెట్టిపల్లి స్థలాలను, కాలయాపణ హరివారి పేరుతో కాలయాపణ కరోనా కష్టకాలంలో బాడుగులు కట్టరాకుంటున్నాం. మా స్థలాలు మాకు తిరుపతి అర్బన మండలంలో చెట్టిపల్లి పంచాయతీలో పేదలందరూ కూడా నిరుపేదలు, అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారు పనిచేస్తున్నటువంటి కార్మికులు సొంతిల్లు లేక సొంతిల్లు కోసం ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం జరిగింది. వీరు కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం ఆ భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని ఫ్లాట్ కొనుగోలుదారులకు 50% కేటాయిస్తాము అని చెప్పి ప్రకటన చేశారు. 2017లో 173 జీవో కూడా విడుదల చేశారు. ఆ ప్రకారం కొనుగోలుదారుల లిస్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా ఇస్తామన్నటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కాలయాపం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఒక పక్కన కరోనాని సాగు చూస్తూ ఆ భూమిని చెట్టేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అదేవిధంగా అధికార పక్షం చెప్పమంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి కేటాయిస్తున్న స్థలాలను వెంటనే కేటాయించాలని చెప్పి చిత్తుపల్లిలో ఉన్నటువంటి ఫ్లాట్దారులందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని చిత్తుపల్లి ఇళ్ల స్థల సమస్య లాంచుకుండా వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు.